వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రాజమౌళి గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పడం అవసరం లేదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పరిశ్రమని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారో, ఎంత డైరెక్టర్గా తనకు ఎంత పేరు సంపాదించుకున్నారో మనందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి గారు ఒక ఇష్యూ వల్ల ఆ హీరోతో నేను సినిమా తీయను అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంతటికి ఏమి జరిగింది, ఆ హీరో ఎవరు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక రాజమౌళి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా మనం పరిచయం చేయడం అవసరం లేదని కూడా చెప్పేశాను. ప్రతి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అంటే అమర శిల్పి జక్కన్న ఒక్క సన్నివేశాన్ని చెప్పుకుంటూ వస్తారు. అంటే జక్కన్న ఏ విధంగా అయితే అమర శిల్పి జక్కన్న పాయింట్ టు పాయింట్ ఏ విధంగా అయితే ఆయన శిల్పాలు చెక్కేటప్పుడు ఏ విధంగా చెక్కుతారో సేమ్ అదే విధంగా సీన్ టు సీన్ చాలా అద్భుతంగా పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ సినిమాలు తీస్తూ ఉంటారు రాజమౌళి గారి. ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుంది. సినిమా బాగా వచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేటువంటి మనస్తత్వం రాజమౌళి గారిది కాదని చెప్పుకోవచ్చు. సన్నివేశం సరిగా రాకుంటే అవసరమైతే 100 సార్లు అయినా మళ్ళీ మళ్ళీ నటులతో చేపిస్తారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దుర్గా ఆర్ట్స్ పతాకం పైన కూడా 1500 కోట్ల భారీ బడ్జెట్తో డాక్టర్ కేఎల్ నారాయణ దీన్ని నిర్మించబోతున్నారు. పరిశ్రమలో అందరూ హీరోలతో రాజమౌళి సినిమా తీశారు. అల్లు అర్జున్తో మాత్రం అంటే అందరి హీరోలతో తీస్తాను కానీ అల్లు అర్జున్తో మాత్రం తీయలేదు. అంటే మగధీర సినిమాలో అల్లు అరవింద నిర్మాతగా వ్యవహరించారు, ఆ విషయం మనకు తెలుసు. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో రాజమౌళి అల్లు అరవింద్తో విభేదాలు తలెత్తాయని సినిమా విడుదలకు సంబంధించినటువంటి విషయంలో వివాదం రేకెత్తిందట. దీంతో అల్లు అరవింద్ను రాజమౌళి పక్కన పెట్టేశారట. ఇప్పటి వరకు కూడా అల్లు అరవింద్ నిర్మాతగా రాజమౌళి సినిమా చేయలేదు. అలాగే ఆయన కొడుకు అల్లు అర్జున్తో కూడా సినిమా చేయలేదు. భవిష్యత్తులో ఏమైనా వీరిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తాయో రాదని కూడా చూడాలి మనం. గతంలో చోటు చేసుకున్నటువంటి ఇష్యూ వల్లే అల్లు అర్జున్తో సినిమా చేయలేదని రాజమౌళి చెప్పేశారు. ఒకనొక సందర్భం చెప్పారని అనేక వార్తలు కూడా గుప్పమన్నాయి. అయితే రాజమౌళితో పనిచేయడంలో ఎప్పుడు అవకాశం వస్తుందని అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, ప్రభాస్, రవితేజ తదితర హీరోలతో కూడా రాజమౌళి సినిమాలు తీశాడు కానీ అల్లు అర్జున్తో తీయలేదు. భవిష్యత్తులోనైనా రాజమౌళి అభిమాన హీరోలతో అంటే ఆ హీరోతో సినిమా తీస్తాడో లేదో అనేది కూడా బన్నీ ఫ్యాన్స్ అయితే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుంది, బన్నీ అంటే అల్లు అర్జున్తో సినిమా తీస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.